వైసీపీ నేతలు ఈ నెలలో చేపడుతోంది బస్సు యాత్ర కాస్త ప్రజల నిరాధారణతో తుసి యాత్రగా మిగిలిపోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా తెదేప కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నజీర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలను మరోమారు మోసం చేయడానికి వైసీపీ బస్సు యాత్ర పేరుతో బయలుదేరుతోంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. గతంలో చంద్రబాబు పెట్టిన అనేక పథకాలను జగన్ తీసేశారు. సీఎం జగన్ సభలకు ప్రజలు రావడం లేదు, ప్రజలను బెదిరించి జగన్ సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఉండదు, ముఖ్యమంత్రి సభలకి ప్రజలు రాట్లా. గతంలో మేము ఒక బస్ యాత్ర చూసాం, ఈ వైసీపీ వాళ్ళదే, ఎక్కడికి వెళ్ళినా సరే డీజిల్ కి డబ్బులు రాలేదంట. ఆర్టీసీ బళ్ళకి బలవంతంగా పంపించారు, కనీసం డీజిల్ డబ్బులు కూడా రాలేదంట. మళ్ళీ బస్ యాత్ర పెట్టి జనాన్ని మోసం చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఎంత దోచుకున్నారు, బీసీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్సీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్టీల నుంచి ఎంత దోచుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి టీడీపీ హయాంలో ఎస్సీల దగ్గర నుంచి 27 పథకాలు తీసేశారు, ఎస్టీల నుంచి 16 పథకాలు తీసేశారు, ముస్లింస్ నుంచి 10 పథకాలు తీసేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇలా వగేరా వగేరా అనేక సందర్భాలు అనేక విషయాలు మీ అందరికి తెలియపరిచాను. రాష్ట్ర ప్రజలకి ఈ తుస్సు యాత్ర దగ్గర మీ గలం విప్పి మీరు నష్టపోయిన వాళ్ళకి ప్రశ్నించాలని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు తెలియజేస్తున్నా. అందరికి నమస్కారం. సంపాదన ఇంతుంటే ఖర్చు ఇంతుండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు సంపాదన ఇంతుంది, ఖర్చు ఇంత అయిపోయింది, అప్పులు బాగాలైపోతున్నారు, వడ్డీలకి తెచ్చుకుంటున్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, ఉద్యోగస్తులకి సమయానికి జీతాలు రాట్లా. ఇన్ని లోపాలు పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తుస్సు యాత్ర అంట. నేను ఒకటే రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో అడగటం మన హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి మీద తిరగబడం అన్నట్లా వచ్చిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆ ప్రాంత నాయకులు కానీ మీరు ఏ విధంగా అన్యాయం అయిపోయారో మీరు తిరిగే రోడ్లు చూపెట్టండి. వైసీపీ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్తున్నా, మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ చేసిన 11 లక్షల కోట్లు చెల్లించేది ఎవరు? ఈ ప్రజలే, ఈ ప్రజలు కట్టే ట్యాక్స్లే. ఈ ప్రజల్ని మోసం చేసి మీరు నట్టి కొట్టి ప్రతి నెల కరెంట్ బిల్ ద్వారా, గ్యాస్ ద్వారా, నిత్యావసరాల ద్వారా, ఆర్టీసీ ఛార్జీల ద్వారా, డీజిల్ పెట్రోల్ ద్వారా, పప్పు ఉప్పు పొత్తులేసి కొని సూది కాడి నుంచి మనం ఎక్కే విమానం టికెట్ వరకు, సినిమా టికెట్ వరకు, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే జిఎస్టీ వరకు కట్టేది ప్రజలు. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా, ఏమన్నా నిరసన కార్యక్రమం చేసినా, బయటకు వచ్చినా సెక్షన్ 30 అంటున్నారు, సెక్షన్ 144 అంటున్నారు. పోలీసు వారిని అడుగుతున్నా, అయ్యా ఇప్పుడు ఈ బస్ యాత్రలకి తుస్యాత్రకి సెక్షన్ 30 వర్తించదా, సెక్షన్ 144 వర్తించదా? అసలు పోలీస్ వ్యవస్థ మీరు నమ్మకం ప్రజలకి ఎందుకు సన్నగిలుతుంది? పోలీసులు కూడా మోసపోతున్నారు, పోలీసులు కూడా మోసపోయారు, పోలీస్ సంఘాలు కూడా పోలీసుల గురించి పట్టించుకోవట్లా. ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క జీతాలు ఎంత, తెలంగాణలో జీతాలు ఎంత? పక్క రాష్ట్రంలో పిఆర్సీ చూసుకుంటే ఒక కానిస్టేబుల్కి, తెలంగాణ కానిస్టేబుల్కి, ఆంధ్ర కానిస్టేబుల్కి నెలకి 10,000 రూపాయలు తేడా, ఎస్ఐకి 20,000 తేడా, సిఐకి 30,000 తేడా, డిఎస్పీకి 40,000 తేడా. కానీ మాటలు రాలే పోలీసులకి, ఎందుకయ్యా? మీ జీవితాలు, మీ పిల్లలు, మీ కుటుంబాలకి అన్యాయం జరుగుతుంటే రేపు మీరు రిటైర్ అయిన తర్వాత మీ పెన్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది? పోలీసులను అడుగుతున్నా నేను, ఎవరు మీ గురించి అడుగుతున్నారు? ఎవరో ఎవరో తిట్టారంటే పోలీస్ సంఘాలు వచ్చి 4 టేబుల్ వేసుకుని ప్రెస్ మీట్లు పెడతారే? ఇంత లక్షల మంది పోలీసులు అన్యాయం అయిపోతుంటే ఒక్క పోలీస్ సంఘం అని అడుగుతున్నాడా?